बाधाकर विषय मुगर लेजेंड्स मैं को इंडस्ट्री पुनीत राजकुमार गारु सीताराम शास्त्री गारु मैं डांस मास्टर शिवशंकर मास्टर सो देवुडु वाल सोल नि चल्लगा पेट्टाली अंड वाल फैमिली अंदर की चाला धैर्य इव्वाली अंड मुंदुगा फस्ट नेनु स्टार्ट चेयाल्सिंदि भास्कर भट्ल सार दग्गर नुंचि यस टीम अंदर तो चाला क्लोज उन्ना नेनु अंड अंदरू चाला कनेक्ट अयिपोयारु नाकु बट ई कनेक्षन नि नाकु दोरकडानिकि कारणं भास्कर भट्ल सार एंदुकंटुन्नानंटे फस्ट डे शूट फस्ट षाट चेसेटप्पुडु ई माधव अने व्यक्ति एवरो एंटो तेलियदु नाकु वीडिनि एला अप्रोच अव्वालि डायरेक्टर मोत्तं डीटेल्स चेप्पेशारु लैक अविका इज अ वेरी गुड ऐक्टर तन कूडा आन पॉइंट उंदि अंदरू लैक वी आर आल रेडी बट स्टिल एक्कडो नाकु वाडु दोरकलेदु अंटे इलांटि ओक बरुगल क्यारेक्टर फस्ट टाइम चेस्तुन्नानु नेनु अंटे दानि एलागैना बा चेयालनि ओक तपन उंदि कानी फस्ट षाट कि सर अन्नय सांग प्ले चेसि नेनु शूट स्टार्ट चेसानु सर आ रोज नुंचि सर इप्पुडु दाका माधव अने फीलिंग अलागे उंडिपोयिंदि सर अंड नाकु चाला मंदि चेल्लेलु वच्चेसारु अंड ऐ एम वेरी हैपी अंदल राक्षस टाइम लो चाला मंदि अम्मायिलु अदि इदि अनि चेप्पारु दानिकंटे संतोषं नाकु अंटे नाकु इद्दरु चेल्लेलंडि वाळ्ळंटे नाकु चाला प्रेम कानी चेप्पुकोनु ఎక్స్‌ప్రెస్ చేసుకోను మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేసుకోను ఎక్కడో రవిచంద్ర గారు ఆయనకు వాళ్ళ వైఫ్ ఎలా మోటివ్ చేశారో తెలియదు బికాజ్ షీ ఇస్ నాట్ హియర్ విత్ us ఐ హోప్ షీ ఇస్ సీయింగ్ దిస్ బికాజ్ ఆవిడ డ్రీమ్ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అండ్ అంత మంచి థాట్ తో ఒక బ్రదర్ సిస్టర్ స్టోరీని చెప్పాలి దాని కావాల్సింది ఆయన సర్ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక చెట్టుకి నీళ్లు ఖచ్చితంగా పోసే వాళ్ళు ఉండాలి అప్పుడే ఆ పెద్ద వృక్షంగా మారి చాలా మందికి ఉపయోగపడుతుంది సర్ థాంక్యూ సర్ మీ సపోర్ట్ లేకపోయింటే రవిచంద్ర గారికి మా అందరికి ఇంత మంచి సినిమా మేము ఇచ్చుండే కావాలి ఐ థింక్ వి వుడెంట్ హావ్ గివెన్ దిస్ గుడ్ ఫిల్మ్ కొంచెం టైం తీసుకుంటా స్పీచ్ ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఏ సినిమాలో నేను ఇంతసేపు మాట్లాడలేదు ఈ సినిమాకి మాట్లాడాలి సో సారీ ప్లీజ్ And I'll start from there. Itta energetic person andi. Ayana education ki, ayana stature ki, ayana unna Vizag lo unna ayana status ki. Nijanga ayana raagane ayana gurinchi cheppagane koncha alert feel ayyo. Ante baaga chadukunnaranante naaku chaala ishtam, chaala prema vallante. Raagane he was so good. Me iddaru kalisi ante producer gariki aa roju caravan kudaraledu because కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల క్యారవన్స్ లేవు మేము ఇద్దరు కలిసి ఒక 2 అవర్స్ క్యారవన్ లో టైం స్పెండ్ చేశాం అండ్ సర్ యు బ్రాట్ మోర్ లైఫ్ ఫర్ మై లవ్ స్టోరీ ఇన్ ది ఫిల్మ్ థాంక్యూ సర్ థాంక్యూ అండ్ మై మదర్ ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి వి హాడ్ ఎ ప్రాబ్లం బికాజ్ ఆఫ్ హర్ బ్యూటీ ఇన్ ఆ ఫిల్మ్ బికాజ్ ఆర్ మా డిఓపి వచ్చేసి మేడం మేకప్ వద్దు తీసేయండి మదర్ లాగా సార్ మేకప్ లేదు సార్ అండ్ షీ యూజ్ టు టెల్ హిమ్ థ్యాంక్ యూ మేడం లైక్ నిజంగా కొన్ని కొన్ని సీన్స్లో మీరిచ్చిన ఒక రియాక్షన్స్ యాక్షన్స్ వల్ల నేను బాగా పర్ఫామ్ చేయగలిగాను థ్యాంక్ యూ అండ్ మ్యాన్షన్లోజ్ మళ్ళీ ఒకరోజు కూర్చుందాం సార్ అంటే సినిమాలో కాకుండా రియల్లో ఒకసారి కూర్చోవాలి మీద బికాజ్ అంత బాండింగ్ క్రియేట్ అయిపోయింది మీతో నాకు నిజంగా సార్ నాకు ఎక్కడో గోవర్ధన్లా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ రేస్ చేసి తీసుకొని రేస్ చేసే వాళ్ళు అందరూ గోవర్ధనుడే ఎందుకంటే మాధవుడు బికాజ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లిఫ్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు బయట ప్రపంచంలో మనం ఉంటూ మేమేంటో మనకు తెలియకుండా ఉండడం అనేది చాలా కష్టం ఇక్కడ సో థ్యాంక్స్ సార్ నిజంగా ఆ సార్ చెప్పినట్టు ఆ సీన్ వన్ ఆఫ్ మై బెస్ట్ సీన్స్ ఎక్కడైనా మదర్ సన్ సెంటిమెంట్ చాలా ఈజీగా క్యాచ్ అయిపోతుంది బట్ ఫాదర్ సన్ సెంటిమెంట్ అది కొంచెం కష్టం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే కష్టం సో కార్తిక్ హ్యాస్ డన్ అ గ్రేట్ గ్రేట్ జాబ్ దేర్ అండ్ కమింగ్ టు సాయి రౌనక్ ని కొంచెం నేను బాసింగ్ చేశాను షూట్లో బికాజ్ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ హిమ్ సపోర్ట్ హిమ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంతే అంటే ఎస్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ డౌట్ లేదు హీస్ అ వెరీ గుడ్ డాన్సర్ హీ లుక్స్ గుడ్ హ్యాండ్సమ్ అండ్ ఆల్
బట్ ఎక్కడో ఓవర్ కన్సర్న్ టువర్డ్స్ ద స్క్రిప్ట్ బాగా వస్తుందా బాగా రాదా అని. సో ఐ వెంట్ టు సాయిరణ్ బాగా చేయాలి ష్యూర్ అన్న, నిజంగా బాగా చేయాలి ష్యూర్ అన్న, బాగా చేయలేదు అనుకో నేను వచ్చి నేను అడుగుతా అన్న, ష్యూర్గా అన్న అన్నాడు. థ్యాంక్ యూ మ్యాన్, యూ మేడ్ యువర్ ప్రెజెన్స్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఫిలిం బికాస్ ఇట్ లిఫ్టెడ్ ద స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విష్ యు డూ మోర్ గ్రేట్ వర్క్ మై బ్రదర్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లవ్ యూ బ్రో, ఇది ఒక అద్భుతమే అనాలి, ఎందుకంటే నీకు అందరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి తను చూస్తున్నావు, తను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, కానీ అవికాతో ఫస్ట్ సీన్ చేసేటప్పుడు ఏమో తెలీదు సడన్గా కనెక్ట్ అయిపోయా ఇద్దరం, లైక్ ఆ బ్రదర్ సిస్టర్ హీరో హీరోయిన్ అని సార్ చెప్పినట్టు హీరో హీరోయిన్ అన్నారు కదా, ఏమో తెలీదు హీరో హీరోయిన్లో మేము చాలా సినిమాలు చేసాం ఓకే, బట్ ఇది నా జీవితంలో ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని చూస్తున్నప్పుడు ఒరిజినల్గా ఒక సిస్టర్ ఫీలింగ్ రావడం అనేది. ఈ అమ్మాయి మరి ఏంటో, మరి ఈ అమ్మాయి ఇంత ప్యాకేజ్ ఉంది ఈ అమ్మాయికి, షీఈ్ నాట్ దాట్ సింపుల్, వెరీ కాంప్లికేటెడ్ అమ్మాయి ఈ అమ్మాయి, వెరీ టాలెంటెడ్, ఏది చేసిన అమ్మాయి 100% చేస్తుంది. అండ్ స్పెషలీ తను చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అండి, 36 అవర్స్ ఎక్కడ బ్రేక్ లేకుండా, వర్షాలు తప్ప మాకు ఎక్కడ షెల్టర్ కూడా లేదు, అంటే 100 మంది ఉన్నామండి, ఓకే మేమందరం మగాళ్ళము ఓకే, అంటే వెదర్ని తట్టుకోగలము, ఇన్సెక్ట్స్ అవి ఏమైనా ఉంటే ప్రాబ్లం లేదు అనుకున్నాం, కానీ ఈ అమ్మాయి మాతో పాటు 36 గంటలు అంటే తనొక్కతే ఉంది ఆ అమ్మాయి, ఒక ఆడపిల్ల, మాకు ధైర్యం ఇచ్చింది ఆ రోజు, నేనే షూట్ చేయాలనుకుంటున్నా, కమాన్ లెట్స్ షూట్ అని చెప్పి మేమందరూ వర్క్ చేసాం. అండ్ థ్యాంక్స్ అవికమ్, నీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను నేను, అంటే టైం విషయంలో నాకు తనకు ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ డిఫరెన్స్ ఉండేది, ఎందుకంటే తనకు మేకప్ లేదు, నాకు కొంచెం లుక్స్ కోసం నేను చేసుకోవాలి, షార్ట్కి నాకంటే ముందే వచ్చేసేది. బట్ ఆ ఛాలెంజ్ నాకు బాగా నచ్చింది, అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఒక యాక్టర్ హూ ఇస్ కమింగ్ అండ్ ఛాలెంజింగ్ మీ ఫర్ ద లైక్ ఛాలెంజ్ అంటే ఇట్స్ అ గుడ్ హెల్తీ ఛాలెంజ్ వేర్ వీ వర్క్ టుగెదర్ డే అండ్ నైట్, టైం అనక ఏమీ ఆలోచించకుండా చేసాం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే శేఖర్ చంద్ర, చాలామంది చెప్తున్నారు క్లైమాక్స్లో నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది, అవికా గౌర్ యాక్టింగ్ బాగుంది, యా లైక్ డైరెక్టర్ ఎలా చెప్పారో అలా చేసాం, కానీ సినిమాలో ఎక్కడెక్కడైతే ఆ ఎమోషన్ లిఫ్ట్ చేయాలో అక్కడ శేఖర్ చంద్ర వాజ్ ఆన్ పాయింట్. అండ్ ఐ ఫీల్ బ్రో సినిమాకి హీరో శేఖర్ చంద్ర, బికాజ్ ఇంత మంచి ఫీల్ ఉన్న ఫిలిం సక్సెస్ఫుల్ అవ్వాలంటే యూనిట్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్ అండ్ హీ హాస్ క్రియేటెడ్ అ మ్యాజిక్. సో అందరికి ఏం చెప్తున్నా అంటే లైక్ సోనీ లివ్లో ఫిలిం రిలీజ్ అయింది అండ్ ప్రసాద్ గారు చెప్పినట్టు నాకు ఫస్ట్ డే మెసేజ్ ఏం రాలేదు, ఏంటో ఆ సినిమా బాగుంది చూస్తున్నారు లైక్ చూసారా చూస్తున్నారా అర్థం కాలేదు. ద నెక్స్ట్ డే నుంచి హార్ట్ఫుల్గా అందరూ మెసేజ్ పెడుతున్నారు అండ్ చాలామంది సిబ్లింగ్స్ కార్తిక్, ఐ థింక్ చాలామంది కార్తిక్కి థ్యాంక్స్ చెప్పాలి, కార్తిక్ వల్ల చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ లవర్స్ అందరూ ఆ లోపల ఉన్న కల్మషాన్ని తీసేసి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు కలుస్తున్నారని చెప్పి మాకు మెసేజ్ పెట్టారు. అండ్ ఐ థింక్ ఈ సినిమా చేయడానికి అదే కారణం అనుకుంటా, చాలామందికి మేము ఒక మంచి మెసేజ్ ఒక కథ చెప్పి మళ్ళీ రీకనెక్షన్ చేయాలి అందరితో అనేసి అనుకుంటున్నాం అని, అట్ ఇట్ వర్క్డ్. సో థ్యాంక్ యూ, ఫస్ట్ టైం మైక్లో ఎంతసేపు మాట్లాడా నేను, ఎందుకంటే ఈ సినిమా అంతా క్లోజ్ టు మై హార్ట్. ఐ థింక్ ఈ సినిమా నుంచి లైక్ షాయిరోన చెప్పినట్టు బాల్ రెడ్డి అనే క్యారెక్టర్ ఒక చాలామందికి అలా గుర్తుండిపోయింది, సూర్య అనే ఒక అందాల రాక్షస్ క్యారెక్టర్ గుర్తుపోయింది, ఇప్పుడు మాధవ్ ఫ్రమ్ బ్రో ఇలాగే గుర్తుండిపోతుందని నేను నమ్ముతున్నాను. అండ్ చూడని వాళ్ళు చూడండి, నిజంగా ఇట్ విల్ స్టీల్ యువర్ హార్ట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాగే మంచి మంచి సినిమాలతో మంచి కథలతో మీ ముందుకు వస్తాను అండ్ ఇలాగే మీలాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మాకు ఇండస్ట్రీలో ఉండాలి. సో మాలాంటి లైక్ అప్కమింగ్ యాక్టర్స్, అంటే అప్కమింగ్ అంటే యా మేము చేస్తున్నాం సినిమాలు, కానీ మంచి సినిమాలు చేయాలని మాకు చాలా కోరికలు ఉన్నాయి. అండ్ యాజ్ యాక్టర్స్ వీ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ హూ రియలీ సపోర్ట్స్ అస్ అండ్ లైక్ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ దట్ ఇలా లైక్ రవిచంద్ గారు తీసుకున్న ఒక డిసిషన్ని మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా సినిమా తీసుకొచ్చినందుకు
Chala, thanks, sir. And hashtag bro will always be my best film in my career because my Subbu is the one who got me this huge success. Because her positive vibe, I think, gave me this. Thank you very much. First of all, thank you everyone for being here. This is very special. Thank you, sir, for supporting. Definitely. But really, thank you for not just supporting me for this project, but overall. You know what I'm talking about, so thank you. I would like to start by stating a fact that this wasn't a very easy or the most like a very comfortable role. Reason one, it was a remake, so obviously people will compare. Reason two, it was a bubbly, chirpy character which I have done so many times. So I wanted to give something different, so I had no clue how. Reason three, I genuinely struggle with Telugu dialogues. So I really didn't know if I would be the right choice for Subbu because Subbu really talks a lot. So these are the three major reasons that I wasn't really confident about my character, about playing this one. But all thanks to our director Karthik, he made me feel that this character is made for me in a way. He made me feel that only I can pull this off, and he was so sure about it. He was 100% sure that whatever I do will work. That gave me the confidence and the courage to say yes to this one. Before the shoot started, I still remember me and Naveen, we went out just to talk for a few minutes. And I just knew that I see a brother in him. I just knew that this will work. I don't know how the shooting schedules are going to be. Will they be tiring? Will they be really hectic? I did not care. I just wanted to be on the set, have fun, be around this guy because I learned a lot from him. As an actor, I always tell this that I love actors who can, like he said, challenge you, but at the same time make you feel so comfortable with the improvisations because I am a very spontaneous actor. I haven't been trained in acting. So for me, rehearsing something 50 times, I'm not sure if that would work. So I'm very spontaneous. I react spontaneously, and just the fact that he responded to it every single time, it's more than, it's just unbelievable. So that is what I feel for you. And I'm really grateful that I had you as my co-actor because as an actor, you need somebody who understands what the scene is, the silences, the dialogues, the depth. And you do. You're very, very brilliant at it. About the music, Shekhar Chandra has given so many of my songs, the hit ones, and I'm so proud of him. This one is very, very special because I did not ever think that I would do a brother-sister movie, and especially at this age, I thought maybe baad mein we'll see. But he made this so special just because he put in his heart and soul, he gave his 100%, and it just touched my heart. So thank you, Shekhar Chandra, we miss you today. Azeem, we miss you. Azeem is our DOP who is a rock star. It was so much fun to have him on the set. He was such a goofball running around, falling around, and I love him. So it was really fun having him there. I would like to mention our producer, even after so much of struggle during, after the movie, he pulled this through, you made this happen. And we genuinely respect, love, and adore you. I want to mention all my co-actors. I did not have many scenes with a lot of you guys, but I really enjoyed watching you on screen. Your scenes were so funny. Your scenes were so emotional. It was just amazing. The father-son chemistry, the mother-son, there was this one particular scene. Then your scenes with Sanjana. I mean, you guys were amazing. I have to talk about Sai Ronak. I haven't seen this quick, itna jaldi chemistry working out with somebody so soon. I mean, we met on the set one day and that same day we had a scene, and within like few days we had the romantic scenes, and it just worked. Like somehow I really connect with him on a level that I really like him, and now we are doing another movie together, so it's amazing. I really want to mention that
Telugu audience has really supported me in so many ways, from, you know, giving me the courage to become a producer, to do so much in life at this age. I really am very grateful. I feel utmost gratitude right now, and I want to thank each one of you for loving Anandi, to my character Uma Devi in Uyala Jampala, to all my characters. You guys have really accepted me like your own daughter, and it is a very special feeling. I really feel blessed that I receive so much love from the Telugu audience, and I'll always, always be grateful. Thank you for loving Bro. Whoever has watched it has definitely come up to me and said things like, this is the best movie of your career. This is the best movie you have ever worked for. This is your best performance. And as an actor, this is all you want to hear. This is the most satisfying feeling that you can ever get. This makes you feel content in life. And this is a once in a lifetime opportunity. You do not get characters like this that would change your life or teach you something in life. Bro, hashtag Bro is that movie for me that has not just changed my life for better, but made me a better human being. I value my family more now. I value the people I work with more now, because I understand emotions better. And I think the credit goes to the director for that, because he made me feel those emotions so clearly that I feel like I don't know the right word, but I feel like a human now. So thank you for that. And always thankful to my audience, always thankful to this amazing team. And I really want to work with all of you guys again. It's going to be like a dream come true again. And this was the best movie that I've ever worked with. And I'm extremely proud of it. And I am really grateful that you guys are loving it. Please keep watching it. Watch it on repeat, because my cousins and my brothers are doing that. So, yeah. Thank you so much. Thank you so much.